ఇక చూసినలా అనులే ఇలా వార్తలు ఎట్లున్నాయి అంటే అబ్బా, అమెరికాల అగులు పగులు ఆగవాగం గందరగోళమే పట్టిస్తుంది చూడు. ఇగో ఒక షాప్ లో ఇట్లే గవడి తీసుకుంటాడు చూడు. అదేనులా, బువ్వ కొరకు బియ్యం ఎగుమతి నిషేధం, అమెరికాలో గందరగోళం. చూడచ్చు, 4 రోజుల్లోనే దాదాపు 3 రెట్లు పెరిగిన బియ్యం ధరలు, ఒకరికి ఒక సంచి మాత్రమే విక్రయం. ఇక ఎగుమతులపై భారత్ నిషేధం ఫలితం, నిలిపోయి ఉన్న 140 దేశాల్లో ఎన్ఆర్ఐలకు కొరత కష్టాలు. ఎగుమతి ఆగిన తెలుగు రాష్ట్రాల్లో తగ్గని చిల్లర ధర, తెలుగు రాష్ట్ర రైతులు పండించే సన్న రకం బియ్యం దొరక్క అమెరికాలో భారతీయులు ప్రధానంగా తెలుగువారు అల్లాడుతున్నారు. గత 2 రోజులుగా అగ్రరాజ్యంలోని పలు రాష్ట్రాల్లో బియ్యం నిల్వ లేవని, ఒకరికి ఒకరు సంచి మాత్రమే అమ్ముతామనే బోర్డులు పలు దుకాణాల్లో కనిపిస్తున్నాయి. విదేశాలకు బియ్యం ఎగుమతులు నిషేధిస్తున్నట్లు భారత ప్రభుత్వం గురువారం ఈ నెల 20న ప్రకటించడంతో 140 పైగా దేశాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. అమెరికాలో సన్న బియ్యం అమ్మకాలపై తీవ్ర ఆంక్షలు విధించారు. పలు దుకాణాలు ముందు ఎన్ఆర్ఐలు బియ్యం కోసం బార్లు తీరుతున్నారు. కొరత భయంతో వారు 3 లేదా 4 బియ్యం సంచులు కొనడంతో దుకాణాల్లో పలు ఆంక్షలు పెడుతున్నారు. ఒక మనిషికి ఒకటి మాత్రమే విక్రయిస్తామని, అది కూడా ఇతర వస్తువులైన $35-$40 కొంటేనే బియ్యం అమ్ముతామని షరతులు విధిస్తున్నారు. కేవలం 9 కిలోలు 20 ml బిఎస్ బియ్యం మాత్రమే ఉండే సంచి విక్రయించడానికి ఇన్ని షరతుల అని ఎన్ఆర్ఐలు ఆందోళన చెందుతున్నారు. రికార్డు స్థాయిలో పండిన దివ్యాంగులకు పింఛను రూపాయలు 4016, 1000 పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. విద్యార్థులకు డైట్ ఛార్జీల పెంపు ఈ నెల నుంచే వర్తింపు. పెనుగంగా ఉగ్రరూపం, కదిరిన కృష్ణమ్మ. 4వ రోజు రాష్ట్రం ధాటిగానే వానలు. సిర్పూరియులో 23.15 సెంటీమీటర్ల వర్షం. అతలాకుతలంపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. జూరాలకు మొదలైన వరద, 4వ నెంబర్ జాతీయ రహదారిపై రాకపోకల నిలిచిపోయిత. ఎమ్మెల్యేలు చెప్పిన వారికే దళిత బంధు. 2వ విడుదలో వారి సిఫార్సే కీలకం. వారితో కలిసి లబ్ధిదారులు ఎంపిక చేయాలి, కలెక్టర్లకు స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం. చూడచ్చు ఇక్కడ ముఖ్యంగా సీఎం కేసీఆర్ పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞత తెలుపుతున్న దివ్యాంగులు. చిత్రంలో ఎమ్మెల్యే బాల్క, సుమన్, జూజాల, సురేందర్, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, హరీష్ రావు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఎన్నిక సమయంలో బీసీ అధ్యక్షుడిని ఎందుకు మార్చారు? అభ్యర్థుల ఎంపికలో నాంచివేత ధోరణి ఎందుకు? భాజపా నాయకులపై మాజీ ప్రజాప్రతినిధులు ప్రశ్నల వర్షం. బీసీ సీఎం అభ్యర్థిత్వంతో ముందుకు వెళ్లాలని ప్రతిపాదన. సజ్జల ఏం చెప్తే అదే చేయమన్నారు, అలాగని భారతిరెడ్డి నాకు సలహా ఇచ్చారు సునీత. సైబర్ మోసాల్లో ఉగ్ర లింకు ముఖ్యంగా చూడొచ్చు. ఉత్తరాదిలో వర్ష బీభత్సం. యూపీలో వరద ఉధృతిలో చిక్కుకున్న బస్సు, వేరువేరు ఘటనలో 8 మంది మృతి. మహారాష్ట్రలో గుజరాత్లో నీటముడిన రహదారులు చూడొచ్చు ముఖ్యంగా.